ఈ రోజు నుంచి చాలా వాటి ధరలు పైపైకి కదలబోతున్నాయి జీఎస్టీ కౌన్సిల్ ఇటీవలనే నలభై ఏడవ సమావేశం నిర్వహించింది ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇవి నేటి నుంచి అంటే జూలై పద్దెనిమిది నుంచి అమలులోకి రాబోతున్నాయి దీనివల్ల సామాన్యులపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది ప్రిప్యాక్ అండ్ లేబుల్ ఫుడ్ ఐటమ్స్ ఫ్లోర్ పన్నీర్ పెరుగు వంటి తదితర ప్రొడక్టుల ధరలు పెరగనున్నాయి ఎందుకంటే వీటిపై ఐదు శాతం జీఎస్టీ పడుతుంది ఇదివరకు వీటిపై ఎలాంటి జీఎస్టీ లేదు నేటి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది బ్యాక్ అండ్ లేబుల్ పెరుగు లస్సీ పన్నీర్ తేనె మాంసం ఫిష్ వంటి వాటిపై ఐదు శాతం జీఎస్టీ పడుతుంది మామిడి పల్ తో సహా అన్ని రకాల మామిడిపై ఇప్పుడు పన్నెండు శాతం జీఎస్టీ విధించారు ముడి ఫ్రెష్ పై జీఎస్టీ ఉండదు హాస్పిటల్లో రోజుకు ఐదు వేల పైన రెంట్ ఉన్న రూమ్స్పై కూడా ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి బ్యాంకుల నుంచి చెక్ బుక్ పొందాలంటే ఇకపై పద్దెనిమిది శాతం జీఎస్టీ పడుతుంది రోజుకు వెయ్యి రూపాయల రెంట్ కలిగిన హోటల్ రూమ్స్పై పన్నెండు శాతం జీఎస్టీ విధించారు టెట్రాపాక్ పై జీఎస్టీ రేటును పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచేశారు ప్రింటింగ్ రైటింగ్ డ్రాయింగ్ ఇంక్ ఎల్ఈడీ లైట్లు ఎల్ఈడీ ల్యాంప్స్ పై పద్దెనిమిది శాతం జీఎస్టీ చెల్లించాలి ఇదివరకు జీఎస్టీ పన్నెండు శాతంగా ఉండేది మ్యాప్ అట్లాస్ గ్లోబ్ వంటి వాటిపై పన్నెండు శాతం జీఎస్టీ పడుతుంది అలాగే బ్లేడ్స్ కత్తులు పెన్సిల్ షార్ప్నర్స్ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ స్కిమ్మర్స్ పై కూడా పన్నెండు శాతం జీఎస్టీనే పడుతుంది ఫ్లోర్ మిల్ పల్స్ మెషీన్పై ఐదు శాతం కాకుండా పద్దెనిమిది శాతం జీఎస్టీ చెల్లించాలి డైరీ మెషీన్స్ ఫ్రూట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ సర్టింగ్ మెషీన్స్ వాటర్ పంప్స్ సైకిల్ పంప్స్ సర్క్యూట్ బోర్డ్స్ వంటి వాటిపై పద్దెనిమిది శాతం జీఎస్టీ పడుతుంది ఇదివరకు జీఎస్టీ రేటు పన్నెండు శాతంగా ఉండేది డిఫెన్స్ ఫోర్స్ కోసం దిగుమతి చేసుకునే పలు ప్రొడక్టులపై ఇకపై జీఎస్టీ ఉండదు రోప్వే ద్వారా ప్రయాణించే ప్యాసింజర్లు గూడ్స్ రవాణాపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించేశారు ఇదివరకు పద్దెనిమిది శాతం జీఎస్టీ ఉండేది స్పింట్స్ ఇతర ఫ్రాక్చర్ డివైజులు ప్రొస్థిసెస్ బాడీ ఇంప్లాంట్స్ ఇంట్రా ఆక్యులర్ లెన్స్ వంటి వాటిపై కూడా జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు ఇదివరకు వీటిపై పన్నెండు శాతం జీఎస్టీ ఉండేది ఇంధన ఖర్చుతో కూడిన ఆపరేటర్లకు సరుకు రవాణా ఛార్జీలపై జీఎస్టీ పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతానికి తగ్గించారు